हाय फ्रेंड्स, वेलकम टू बंगार जीवितम। हाय फ्रेंड्स, वेलकम टू बंगार जीवितम। ई रोजु प्रॉन्स पुलाव एला प्रिपेर चेयालो चूद्दाम। इक्कड मेमु 3 ग्लासेस बासमती राइस नी यूज चेस्तू ई पुलाव नी प्रिपेर चेस्तुन्नामु। 3 ग्लासेस की इंग्रीडियंट्स एंत क्वांटिटी लो तीसुकोवालो एक्सप्लेन चेस्तानु। सो लेट्स गेट इंटू द वीडियो। ई प्रॉन पुलाव नी प्रिपेर चेयडानिकी इक्कड मेमु 1 केजी प्रॉन्स ने తీసుకుంటున్నాము। ఈ ప్రాన్స్ లో కొద్దిగా పసుపు 1 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ మిరియాల పొడి 1 టీస్పూన్ ఉప్పు అలానే నిమ్మరసం కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని 1/2 అవర్ మారినేట్ చేయండి। త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత రైస్ అంతా మునిగేలా వాటర్ ని యాడ్ చేసి 30 నిమిషాల పాటు నాననివ్వండి। ఇలా చేయడం వల్ల రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది। ఇప్పుడు ఈ పులావ్ ను ప్రిపేర్ చేయడానికి ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలో చూద్దాం। అప్రాక్సిమేట్ గా 20 వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, 10 నుంచి 15 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచుకొని పక్కన పెట్టుకోండి। పచ్చిమిర్చిని కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా తుంచుకుంటే సరిపోతుంది। తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి। అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పక్కన పెట్టుకోండి। కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీరను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇక్కడ నేను చూపిస్తున్న టొమాటో సైజ్ అంత 4 టొమాటోస్ ని తీసుకొని 3 టొమాటోస్ ని ఇలా పెద్ద ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోండి। అలానే ఇంకొక టొమాటోని అలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి। ఇలా పెద్ద ముక్కలుగా చాప్ చేసుకున్న టొమాటోస్ నుంచి 1/2 టొమాటో సెపరేట్ చేసి టొమాటో ప్యూరీని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేయండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని యాడ్ చేసి మిక్స్ చేయండి। ప్రాన్స్ ని ఇలా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని 5 టు 10 మినిట్స్ కుక్ చేయండి। ఇలా 5 టు 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ప్రాన్స్ నుంచి వాటర్ అనేది వస్తుంది। ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేయండి। ప్రాన్స్ నుంచి రిలీజ్ అయిన 70% వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి ప్రాన్స్ అన్ని దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేయండి। ఇలా ప్రాన్స్ అన్ని దగ్గరికి వచ్చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ పైన వేరొక pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేయండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి। వెల్లుల్లిపాయలు అలానే అల్లం ముక్కలు బాగా ఫ్రై అవ్వి మంచి అరోమా వస్తున్నప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అలానే కొద్దిగా salt ని యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 టు 10 మినిట్స్ కుక్ చేయండి। ఇలా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని బాగా మగ్గిన తర్వాత టొమాటో ప్యూరీ చేసుకున్నాక మిగిలిన టొమాటో పీసెస్ ని యాడ్ చేసి మిక్స్ చేయండి। ఇలా టొమాటో ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత పుదీనా అలానే కొత్తిమీరని యాడ్ చేసి మిక్స్ చేయండి। కొత్తిమీర అలానే పుదీనాని యాడ్ చేశాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి। సేమ్ అదే pan లో కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకొని జీడిపప్పును యాడ్ చేసి ఫ్రై చేయండి। జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి।
ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు అలానే టొమాటో ముక్కలు బాగా మగ్గి పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయండి. ఈ పేస్ట్ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, సో లైట్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి. ఈ స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాము. ఈ వాటర్ని బాగా కలుపుకుని ఉప్పు అలానే కారం సరిపోయిందా లేదనే చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకుని మూత పెట్టి ఈ వాటర్ని మరిగించండి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని 5 to 10 మినిట్స్ కుక్ చేయండి. రైస్ ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేయండి. అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి కొత్తిమీర అలానే రొయ్యలు రైస్లో బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ పులో రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియచేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.